గుడ్ మార్నింగ్. రాయలసీమకు తీవ్ర అన్యాయం అంటూ సాక్షి పత్రికలో నిన్న ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించిన నిన్న కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అమరావతి తరలింపు అంటూ ఒక వార్త. అక్కడ మనకు అదీప్ అనేటువంటి ఫార్మా కంపెనీకి అక్కడ మీటింగ్ జరిగింది. అందులో వచ్చిన అంశాలతో పాటు రాయలసీమకు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు అనేది అంశం కూడా మనం చెప్పబోతున్నాం. నిన్న కర్నూలులోని లా యూనివర్సిటీ నేను కుప్పర్తిలోని ఈకది కూడా అమరావతి తరలిస్తున్నారని చెప్పి వార్త. నాకు తెలిసి కర్నూలులో ఒక డివిజనల్ బెంచ్ లా అది పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇంకా కుప్పర్తిలో అంటావా ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటరు అక్కడ తరలించే దానికి అమరావతికి అవకాశం లేదు. అమరావతిలో ఇండస్ట్రీలు పెట్టడానికి కాదు, అక్కడ 30,000 ఎకరాల పై చిలుకు తీసుకున్నది అనే అంశం ప్రజలు గమనిస్తే మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ఇక ముఖ్యంగా ప్రాంతీయ సమతుల్యత కోసం కొప్పర్తిలో కేంద్రం అనుమతి, 250 కోట్లతో 19.5 ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు, ఇప్పటి కేంద్రాన్ని అమరావతికి తరలిస్తున్నట్టు పరిశ్రమ శాఖ ఉత్తర్వులు. ఇది కొన్ని సాంబశివరావు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది చెప్పేటువంటిది రోత పత్రికలు అని అనేవాళ్ళు. ఇది ఈ రాసినటువంటి వ్యక్తి ఎవరో తెలియదు, కానీ సమన్వయంతో రాస్తే బాగుండేదని నేను భావిస్తున్నాను. దీన్నే ఒక మిత్రుడు, మా మిత్రుడు అమరావతికి వెళ్తుందని కలెక్టర్ గారు చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న కొప్పర్తిలో జరిగినటువంటి అంశాలను తీసుకుంటే ఫార్మా కెమికల్ కంపెనీస్ డీసో జీరో డిశ్చార్జ్ అని అక్కడ పరిశ్రమలు అన్నీ వస్తున్నాయని చెప్పడం జరిగింది. నేను పక్కన ఒక కంపెనీని కూడా విజిట్ చేయడం జరిగింది. అందులో ఈటీ ప్లాంటు హార్వెస్టింగ్ అన్నీ ఉన్నాయని చెప్పాడు. మేము కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికులకు ఉపాధి ఉద్యోగాలతో పాటు వాళ్ళకు కావలసినటువంటి సీఎస్ఆర్ ఫండ్స్లో వాటరు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఈ అదీప్ అనేటువంటిది పెద్ద సంస్థలు ఇవి కాబట్టి, ఇవి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు మంచి పనిచేస్తారని మేము భావిస్తూ ఈ కంపెనీ కూడా మద్దతు తెలపడం జరిగింది. చాలా ఇష్యూస్ చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వ పాలసీస్లో ఈ ల్యాండ్కు సంబంధించిన, ల్యాండ్ లూజర్స్కు సంబంధించినది కాంపెన్సేషన్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రెక్టిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఓవరాల్గా చూస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈ యొక్క ఉపాధి ఉద్యోగాలు స్థానికులకు, అదేవిధంగా ఎవరైతే అక్కడ బీదవారు ఉన్నారో బీపీఎల్ కుటుంబాల వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అక్కడ మా దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే అక్కడ లోకల్గా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు, ప్రతి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కొంతమంది అడగడం జరిగింది. ఇక ముఖ్యంగా సమతుల్యత పాటించలేదని, ఈ యొక్క కొప్పర్తికిలో ఉన్నటువంటి మెగా ఇండస్ట్రియల్ హబ్ అనేటువంటిది జగనన్న ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పారు. అవి ఎక్కడా బోర్డు కూడా లేదు జగనన్న హబ్ అని, పేరు కోసం ఆయన పేరు పెట్టి మెప్పు కోసం వీళ్ళు పెట్టారామని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఎంఎస్ఎంఈ సెంటర్ను సిఆర్డిఏ పరిధిలోకి అమరావతికి తరలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇది ఎంతవరకు కరెక్టో చూద్దాం. ఇందుకు ఇంకా ఇష్యూస్ చాలా ఉన్నాయి, కానీ అవి రాయరు వీళ్ళు. ఇక కమలాపురం దగ్గర ఒక బ్రిడ్జి కొట్టుకపోతే పక్కన టెంపరీ రోడ్డు వేశారు, అది నడుస్తుంది. కొత్త బ్రిడ్జి తయారైంది దాదాపుగా, అక్కడ అక్కడి నుంచి పోవడానికి అటవీ శాఖ నుంచి పర్మిషన్ లేక అలానే పెండింగ్ అయిపోయింది. వర్షాకాలం వస్తే అక్కడ రాకపోకలు బంద్ అయిపోతాయి. దీన్ని దృష్టి పెట్టాల్సినటువంటి పత్రికా విలేకరులు కానీ, పత్రికా యజమానులు కానీ, ఎన్జిఓ సంఘ నాయకులు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి, దీని మీద అమరావతిలో అభిమానులు ఆ యొక్క రూట్లో చాలా ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ సమస్యను కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు లెటర్ రూపంలో రాసి
దీన్ని అనుమతులు ఇప్పించాలని చెప్పి మన ఎన్జిఓ మిత్రులను మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే స్థానిక సమస్యల మీదనే కదా నాయకులు గుంపులు గుంపులుగా వచ్చేసి సమస్యల మీద అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మనం చెప్పేటువంటి అంశాల్లో మరీ ముఖ్యంగా ఈ యొక్క అంశాలను చాలా అధ్యయనం చేసి నాయకులు అదేవిధంగా సమాజ సేవకులు చేస్తుంటారు. కాబట్టి దీన్ని మేము కూడా పిల్ రూపంలో కోర్టులో వేయాలని భావిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా లెటర్ రాసిన తర్వాత పిల్ రూపంలో వేస్తామని విజ్ఞప్తి చేస్తూ ఇంకా అక్కడ స్థానిక సమస్యల్లో ఉన్నటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఉద్యోగ కల్పన అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి హైవే వస్తూ ఉంది కాబట్టి అమరావతి టు బెంగళూరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ధరలు బాగా పెరుగుతాయి. ల్యాండు ఇప్పుడు పరిశ్రమలకు ఇచ్చేటువంటి ల్యాండ్కు తక్కువ రేటు తీసుకోవద్దు 2013 చట్టం కానీ చాలా డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రైవేట్ కంపెనీ వాళ్ళకు మేము చెప్పడం జరిగింది. ముఖ్యంగా భారతీయ సిమెంట్ కొన్ని మాత్రమే గవర్నమెంట్ ద్వారా కొన్నారు, కొంత మాత్రమే మిగతాదంతా డైరెక్ట్గా ఏజెంట్లను పెట్టుకొని మోసపూరితంగా కుట్రపూరితంగా అతి తక్కువ 2 లక్షలు 3 లక్షలకు తీసుకున్నారు. ఇప్పుడు భూములు ఉన్న వాళ్ళు ఎవరు కూడా అతి తక్కువకు ఇవ్వద్దని ఒక్కొక్క ఎకరాకు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అడగాలని అమ్మినటువంటి దాంట్లో వ్యవసాయం చేసుకుంటున్నారండి. వాళ్లకు పర్మిషన్ వచ్చిన దగ్గర అలానే వ్యవసాయం చేసుకోవాలని అదేవిధంగా మళ్ళీ వాళ్ళకు నష్టపరిహారంగా ఎకరాకు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి భారతీయ సిమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగ కల్పనలో అటర్ ఫ్లాప్ అయిపోయింది. పులివెందుల వాళ్లకు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ దొంగ ఒకడు ఉంటాడు అక్కడ, వాడు చేసిన పని వాడు వాని బామర్ది తమ్ముడు అక్క ప్రతి దాంట్లో ఏలు పెడతాడు. ఐఆర్ మేనేజర్ అని కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అన్నీ వాడే కాంట్రాక్టర్లు బినామీగా చేసుకోవడం, అదేవిధంగా ఈ లూటీ చేస్తూ ఉన్నారు. అది పేరుకు ఫారెన్ కొలాబరేషన్ కంపెనీ అయినప్పటికీ అది పెత్తనమంతా ఈ ఒక్కడే చేస్తాడు. వాడికి వెనకల ఒక డైరెక్టర్ గారు ఉన్నారు. ఈ విషయాలన్నీ భారతి గారికి తెలియదు. భారతి గారికి కూడా మేము లెటర్లు పంపించినాం. ఈ యొక్క ఈ టూర్లో భాగంగా ఇవన్నీ కూడా మాకు అధ్యయనంలో తెలియంది. తహసీల్దార్ని కలవగా ఉన్న విషయాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇష్యూస్కు సంబంధించినటువంటిది ప్రజలకు సంబంధించిన విషయాల మీదనే నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ఇది భారతదేశ వ్యాప్తంగా 0 డిశ్చార్జ్ అని చెప్తారు. 0 డిశ్చార్జ్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో కానీ ఇక్కడ చోటుపల్లిలో కానీ బీహెచ్ఎల్లో కానీ జీడిమిట్లలో కానీ ఉన్నటువంటి అన్నీ కూడా ఏ ప్లాంట్లో కూడా అలా జరగడం లేదు. ఏదో చెప్తూ ఉంటారు వీళ్ళు, మేము నమ్మడం లేదు. కాబట్టి గ్యారంటీగా ETP ప్లాంటు పెట్టించాలని చెప్పి మేము చెప్తే ఆయన కామన్ ETP గురించి మాట్లాడాడు డైరెక్టర్ గారు. ఇది కరెక్ట్ కాదు, మీరు పెడతారా పెట్టరా, పెడితే ఎంత పెడతారని మేము అడిగినాం. క్లారిటీగా చెప్పకుండా కలెక్టర్తో మేము కామన్ ETP గురించి మాట్లాడామని డొంక తిరుగుడు మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అలా కాదు మేడం గారికి మేము చెప్పడం జరిగింది. కాంపెన్సేషన్ కూడా ఇప్పించాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం. ఈ పారిశ్రామికవేత్తలు లాభాలు మాత్రమే చూసుకుంటున్నారు, ప్రజల యొక్క ఆరోగ్యం కానీ భూగర్భ జలాలను కానీ గమనించలేదనేటువంటి అంశం మేము పూర్తిగా చెప్పుకుంటూ అదేవిధంగా ఆ యొక్క ముఖ్యంగా చాలామంది అభిప్రాయం ఏంటంటే ఇలాంటి ఫార్మా కంపెనీలు కాకుండా మెటల్ ఇండస్ట్రీస్ అదేవిధంగా రకరకాల పరిశ్రమలు అందులో వస్తే మంచిదనే అభిప్రాయాన్ని కూడా ప్రజలు చెప్పడం జరిగింది. దయచేసి ఈ దీన్ని గమనించాలని ప్రభుత్వం మేము భావిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.